ಮಂಗಳ ತೇಜ ಶ್ರೀ ಗುರುದತ್ತ ದೇವ ಮದಹಂಕಾರ ಹರ ಮಂಗಳ ಚರಣಾರವಿಂದ ಪ್ರಭಾತ ಮಂಗಳ ಹಾರತಿ ಪ್ರಿಯ ದೇವ ದೇವ ಓಂ ಗುರುದತ್ತ ದೇವ ತವ ಸುಪ್ರಭಾತಂ ಮಹಾಯೋಗೀಶ್ವರ ದಿವ್ಯ ಗುರ್ವೀಶ್ವರ ಭೀಮಾ ಅಮರ ಜಾನದಿ ಸಂಗಮತೀರೇಶ್ವರ ಸುಪ್ರಭಾತಾಭಿಷೇಕ ಪ್ರಿಯ ಗುರುದೇವೇಶ್ವರ ಶ್ರೀ ಗುರುದತ್ತ ದೇವ ತವ ಸುಪ್ರಭಾತಂ ಪರಬ್ರಹ್ಮ ರೂಪೇಶ್ವರ ಸುಜ್ಞಾನೇಶ್ವರ ಶ್ರೀ ಗಾಂಡಾಪುರಾಧೀಶ್ವರ ಮಹಾಯಜ್ಞೇಶ್ವರ ದಿವ್ಯಮಾಲಾ ಸುಕಂಧರ ಶುಭಗದಾಧರ ಜಯ ಗುರುದತ್ತ ದೇವ ತವ ಸುಪ್ರಭಾತಂ ಪರಮ ಕರುಣಾಮೃತ ಚರಣ ಪರಮೇಶ್ವರ ಈಶ್ವರ ರೂಪ ಯೋಗೀಶ್ವರ ಗಂಗಾಧರ ದಿವ್ಯಾಕ್ಷಮಾಲಾಧರ ಧೀಶಕ್ತಿ ಗದಾಧರ ಓಂ ಗುರುದತ್ತ ದೇವ ತವ ಸುಪ್ರಭಾತಂ ಶ್ರೀ ಮಹಾವಿಷ್ಣುದೇವ ಸ್ವರೂಪ ದೇವ ಸಕಲ ನಕ್ಷತ್ರ ಕಾಂತ್ಯಂತರಂಗಾತ್ಮದೇವ ಶ್ರೀ ಜ್ಞಾನ ಬೀಜಾಕ್ಷರಂತರಂಗಾತ್ಮದೇವ ಶ್ರೀ ಗುರುದತ್ತ ದೇವ ತವ ಸುಪ್ರಭಾತಂ ದಿವ್ಯ ಪರಿಮಳ ಬೀಚಿಗಳು ನಿನು ಚೇರವೇಚೆ ಪಕ್ಷಿಗಳಮುಲು ನಿನು ಪ್ರಸ್ತುತಿಂಪ ನಿಲಚೆ ನವಾರುಣ ಕಾಂತುಲು ನೀ ದಯತೋ ವಿರಿಸೆ ಜಯ ಗುರುದತ್ತ ದೇವ ತವ ಸುಪ್ರಭಾತಂ భారతం పంచమో వేద ఐదవ వేదం ఋగ్వేదం యజుర్వేదం సామవేదం అథర్వవేదం అని నాలుగు వేదాలు ఉన్నాయి. ఈ నాలుగు వేదాల నిండా ఎన్నెన్నో ధర్మాలున్నాయి. వేదోఖిలో ధర్మమూలం అన్నారు. సమస్త ధర్మముల యొక్క మూలమే వేదము అంటే. అయితే వేదం సర్వాధికారము కాదు గనుక అందరికీ కూడా ధర్మములు అందుబాటు కావాలి. కాబట్టి ఈ ధర్మాలన్నీ గుదిగుర్చి వ్యాస మహర్షి లోకోపకారం చేయడం కోసం మహాభారతాన్ని అందించాడు. అందుకని వేదమునకు మరొక రూపమే భారతం కనుక భారతం పంచమో వేద ఇది ఐదవ వేదము అన్నారు. అన్ని ధర్మాలు అందులో ఉంటాయి కనుక ఏది వింటే అన్నీ విన్నట్లవుతుందో ఎందులో సమస్తము ఉన్నాయో అటువంటి భారతం తప్పనిసరిగా వినాలి, వింటే భారతమే వినాలి అన్నారు. అలా చెప్పినటువంటి పెద్దల యొక్క ఆర్యోక్తిని ఆ నానుడిని మనం హృదయగతం చేసుకుని మన్నించి అందులో ఉండే విశేషాలను యథాశక్తిగా యథావకాశంగా చెప్పుకుంటూ వస్తున్నాం, ప్రస్తావించుకుంటూ వస్తున్నాం. అందులో కురుకుమారులు పాండుకుమారులు వీరందరూ కలిసిమెలిసి హాయిగా జీవిస్తున్నారు. పాండురాజు ఆకస్మికంగా లోకాంతర్గతుడు కావడం, మాద్రి సహగమనం చేయడం, ఆ కారణంగా కుంతి తన ఐదుగురు పిల్లలను తీసుకుని హస్తినాపురానికి రావడం, ఇక్కడున్నటువంటి సత్యవతి తన కోడళ్ళైనటువంటి అంబిక అంబాలిక వారిని తీసుకుని తపోవనాలకు వెళ్ళడం, అక్కడ కొంతకాలం తపస్సు చేసి తర్వాత పుణ్య లోకాలకు తరలి వెళ్ళిపోవడం ఇంతవరకు జరిగింది. ఇక సరే, ఈ పిల్లలు కదా చిన్న చిన్న పిల్లలు, వీరంతా సరదాగా మరీ చంటి పిల్లలు కాదు, ఇంకా పెద్దవారు కాలేదు, ఆడుకునేటువంటి ముచ్చటలు ఆడుకునేటువంటి వయస్సు. ఆ వయస్సులో పిల్లలందరూ వీరా 100 మంది ఉన్నారు, వారా 5 ఉన్నారు. ఈ 105 కలిసి స్వేచ్ఛగా ఆడి పాడి వినోదిస్తున్నారు. వీళ్ళ ఆటలలో సహజంగా ఒకడు గనక బాగా బలవంతుడైతే ఈ ఆడుతున్నప్పుడు అతడు మిగిలిన వారిపై ఆధిపత్యం చూపించేటువంటి అవకాశాలు ఉంటాయి. అన్నిట్లోనూ ముందడుగు ఆ బలవంతుడికే ఉంటుంది. ఇక్కడ మొత్తం 105 మహాబలవంతుడెవరు, చిన్నప్పటి నుండి చంటి గ్రుడ్డుగా ఉన్నప్పటి నుండి బలవంతుడెవరు అంటే భీమసేనుడు. ఆ సంగతి మనందరికీ తెలుసు. ఎందుకంటే ఆయన పొరపాటున ఒడిలో నుండి క్రిందకి జారి పెడితే అతనికేం కాలేదు, కానీ ఆ పడినప్పుడు ఆ బండరాయి మాత్రం తునాతునకలైపోయింది. పుడుతూనే అంత శక్తిమంతుడు భీమసేనుడు. అలాంటి శక్తిమంతుడు మిగిలినటువంటి కౌరవులతో కలిసి ఆటలాడుతుంటే
ఎలా ఉంటుందో చూడండి పరిస్థితి. కూడి జల క్రీడలాడుచో కడగి ఆధృత రాష్ట్ర తనయులన్ అతుల శక్తి లెక్కించియు పదుండ్రనొక్కొక్క భుజమున ఎక్కించుకొని వారి ఉక్కడంగా గ్రంథర నీరిలో ముంచుచు ఎత్తుచు కారించి తీరంబు చెరబెట్టు. ఈ కౌరవుల్ని లెక్కబెట్టి మరీ పదేసి పదేసి మందిని ఒకేసారి భుజాల మీద ఎక్కించుకుంటున్నాడు జనక్రీడలాడే సమయంలో. అలా ఎక్కించుకుని 10 మందిని కలిసి ఒకేసారి నీళ్ళలో ముంచేస్తున్నాడు. అప్పుడు వారు ఊపిరాడక గడగల్లాడుతూ ఉంటే ఇబ్బంది పడుతుంటే మళ్ళీ పైకి తెలుస్తున్నాడు. అలా తీసుకొచ్చి తీరం మీద ఒడ్డు మీద పెట్టేస్తున్నాడు. ఈ రకమైన ఆట. అలాగే కోరి ఫలార్థులై వారల ఎక్కిన మ్రాకుల మొదలుల వీకబట్టి. ఈ కౌరవులు సరదాగా పళ్ళు కోసుకుందాం కదా అని ఏమైనా చెట్లు ఎక్కారనుకోండి, అప్పటిగాడు ఏం చేస్తున్నాడు, క్రిందే ఉండి వడి కదల్చు పండు తడబడ వారలతోన ధరణి మీద దొరగుచుండ. భీముడు ఆ చెట్ల మొదళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ మొదళ్ళు పట్టుకుని గట్టిగా ఊపేస్తున్నాడు. చెట్లన్నీ కదిలిపోతున్నాయి, కొమ్మలన్నీ కదిలిపోతున్నాయి, ఆ కొమ్మల మీద ఉన్న వాళ్ళు కదిలిపోతున్నారు, ఆ చెట్లకున్న పళ్ళన్నీ కదిలిపోతున్నాయి, చివరికి పళ్ళు రాలి కింద పడుతున్నాయి, ఆ పళ్ళతో పాటు చెట్టు మీద ఉన్న కురుకుమారులు కూడా పాపం కింద పడిపోతున్నారు. ఇలాగా ఇతను ఒక రకంగా కాదు, ఇట్టి పాట గాడ్పు పట్టిచే దుశ్శాసనాదులెల్లా బాధితాత్ములైరి. ఓర్నాయనోయ్, ఈ భీముడు ఉన్నాడే గాడ్పు పట్టి. గాడుపు అంటే గాలి అని అర్థం, మనకు బాగా అలవాటైన పదమే. వేసవికాలం వస్తే అబ్బా వేడి గాడుపులు వస్తున్నాయి, వేడి గాడుపులు వస్తున్నాయి అంటాం, బాగా గాడుపు కొడుతుంది అంటాం. అంటే వేడి గాలి వస్తుందని అర్థం, అంతకన్నా ఏం కాదు, గాలే వేడిగా వస్తుంది. వేసవికాలం ఎలాగూ వేడిగానే ఉంటుంది, ఆ వచ్చే గాలి కూడా వేడిగా వస్తే మనం భరించలేం, అది వేడి గాడుపు. కానీ గాడుపు అంటే గాలి, పట్టి అంటే కుమారుడు. గాడుపు పట్టి అంటే వాయువు యొక్క అంశంతో జన్మించినటువంటి కుమారుడు అతడు భీమసేనుడు. మరి అసలే వాయువు అంశంతో జన్మించాడేమో, ఇంకా అతని వేగానికి బలానికి అంతు తెలియలేదు. అతని ఆగడాలను తట్టుకోలేకపోయారు. ఏదో చిన్నప్పుడు శ్రీకృష్ణుని ఆగడాలను తట్టుకోలేక గోపికలందరూ వీళ్ళు ఏం చేశారు, యశోరతో మొరబెట్టుకున్నారు పాపం. కానీ అక్కడ ఆడవారు కాబట్టి మొరబెట్టుకున్నారు పిల్లని ఏం చేయలేక. కానీ ఇక్కడ వీళ్ళు అందరూ కూడా సాటి మగపిల్లలు. వీరు ఎవరికో వీళ్ళు నేరం చెప్పాలని ఆలోచన ఉండదు, ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటారు. అందులో దుర్యోధనాదులు, ముఖ్యంగా దుర్యోధనుడు తల్లి కడుపులో ఉండగానే ఆమె మొత్తం ఒళ్ళంతా అసూయ నింపుకుని ఉంది కనుక, ఆ అసూయతో జన్మించాడు కనుక పుడుతూనే పరమ అసూయాపరుడయ్యాడు. రా
మనము సాధారణంగా మన ఆచార వ్యవహారాల్లో ఓ ప్రత్యేకత ఉంటుంది. ఏదైనా ఒక కార్యక్రమం చేసేటప్పుడు ముందు మనం గణపతి పూజతోటి ఆరంభిస్తాం. సరే, గణపతి పూజతోటి ఆరంభించినప్పుడు విడిగా ఈ మనము వరసిద్ధి వినాయక భాద్రపద మాసంలో చేసుకునే వినాయక చవితికైనా కూడా ముందు విఘ్నేశ్వరుడికి పూజ చేసుకొని ఆ తర్వాతే మళ్ళీ విఘ్నేశ్వరుడికి పూజ చేస్తాం మట్టితో తెచ్చిన ప్రతిమకి లేదా మరే ప్రతిమకైనా. ఏమిటయ్యా, ఎందుకు ఆ విఘ్నేశ్వరుడి ప్రతిమకి చేసే ముందు ఒక పసుపు ముద్దని చేసి ఆ పసుపు ముద్దకి కుంకుమ పెట్టి దానికి షోడశోపచార పూజలన్నీ చేసి ఇక మీదట నాకు నిర్విఘ్నంగా ఉత్తర కార్యక్రమం జరిగేట్టుగా ఆశీర్వదించు, అది ఏ పూజ అయినా కానివ్వండి, ప్రథమం ఓం నమః విఘ్నేశ్వర పూజతోటే ఆరంభమవుతుంది. ఎందుకు అంటే మామూలుగా భౌతికంగా ఏ విఘ్నాలు మనకు కలగకుండా ఉండడం కోసం, మనం అనుకున్న కార్యక్రమం దిగ్విజయంగా జరగడం కోసము విఘ్నేశ్వర పూజ అని చెప్తారు. సరే, బాగుంది. కానీ పసుపుతోటి ముందు విఘ్నేశ్వరుణ్ణి ఎందుకు చేస్తున్నారు అంటే, దీన్ని కొంచెం మనం యోగశాస్త్ర ఆధారంగా గనక ఆలోచించినట్లయితే, ఈ మూలాధార మనకి మొత్తము ఆరు చక్రాలు, షట్ చక్రాలు. ఏమిటి? మూలాధారము, స్వాధిష్టానము, మణిపూరకము, అనాహతము, విశుద్ధ, ఆజ్ఞ. ఈ ఆరు చక్రాలు ఉన్నాయి. ఈ ఆరు చక్రాలలో ప్రధానము, చాలా ముఖ్యము, శక్తిని ప్రజ్వలితం చేయవలసింది, కుండలిని పైకి తీయవలసింది మూలాధార క్షేత్రంలో. ఈ మూలాధార చక్రము అనే దాని యొక్క స్వభావం మనకు గనక ఖచ్చితంగా తెలిసినట్లయితే, ఆ పసుపుతోటి మనం విఘ్నేశ్వరుడికి ఎందుకు ప్రధానంగా పూజ చేస్తాము అనే విషయం తెలుస్తుంది. ఈ మూలాధారము అనే క్షేత్రములో త్రికోణాకారంలో ఉంటుంది ఈ చక్రము, మూలాధార చక్రము. అందులో ఎరుపు వర్ణంలో విఘ్నేశ్వరుడు ఉంటాడు. లం అనేది బీజంగా ఉంది అనేది, తర్వాత శాకిని అనే శక్తి అక్కడ ఉంటుంది అని, ఐరావతము ఈ బీజాలని మోసుకొని వెళ్తుందని మనకి చెప్పడం జరిగింది యోగశాస్త్రంలో. అయితే
ఈ పసుపు ముద్ద మనం చేసి పెట్టేది త్రికోణాకారంలో ఉంటుంది. మీరు గమనించండి, ఎప్పుడైనా దాన్ని దళాల మీద పెడతాము, నాలుగు ఆకులు వేసి ఆ ఆకుల మీద ఈ యొక్క పసుపు ముద్దని పెట్టడం జరుగుతుంది. ఏమిటయ్యా నాలుగు దళాలు అంటే? సుగంధము, దుర్గంధము, సుగంధ భూయిష్ట దుర్గంధము, దుర్గంధ భూయిష్ట సుగంధము అని నాలుగు రకాలు. అయితే ఈ మూలాధార చక్రము యొక్క ప్రతీకే ఆ పసుపు ముద్ద, ఏదైతే మనం త్రికోణాకారంలో చేస్తున్నామో. కానీ ఈ మూలాధారంలో విఘ్నేశ్వరుడు ఉంటాడు, విఘ్నేశ్వరుడు ఎరుపు వర్ణంలో ఉంటాడు. మీరు కేవలం పసుపు ముద్ద చేసి కనుక పూజించినట్లయితే అది విఘ్నేశ్వరుడికి పూజ చేసినట్లు కాదు. ఏ క్షణమైతే మీరు దాని మీద బొట్టు పెడతారో ఆ ఎరుపు వర్ణంలో, ఆ పెట్టిన కుంకుమ మాత్రమే విఘ్నేశ్వరుడుగా గుర్తించబడుతుంది. అది పెట్టిన తర్వాత ఇంకా విఘ్నం లేకుండా వెంటనే మనం కార్యక్రమాన్ని ఆరంభించాలి, విఘ్నేశ్వర పూజ. అయితే ఈ మూలాధారము లోపల ఆ త్రికోణంలో ఉన్న కుంకుమ బొట్టు పెట్టిన తర్వాత పూజ ఏదైతే ఉందో అది మన మూలాధారం లోపల విఘ్నేశ్వరుడికి పూజ చేయటము. ఎందుకు విఘ్నేశ్వరుడికి పూజ చేయాలి అంటే ఈ కుండలిని శక్తిని ఆ మూలాధారం నుంచి విఘ్నేశ్వరుడి యొక్క కరుణ లేకుండా లేపలేము. ఆ లేచిన కుండలిని శక్తి తర్వాత బ్రహ్మగారు, స్వాధిష్టాన చక్రానికి అధిపతి అయిన బ్రహ్మగారు, మణిపూరకానికి అధిపతి అయిన విష్ణువు గారు, అనాహతానికి అధిపతి అయిన విష్ణు శివుడు, ఈ ముగ్గురి వద్దకి దాన్ని పంపించాలి అంటే ఏ దేవతా పూజ చేయాలన్నా ముందు విఘ్నేశ్వరుడు కరుణించి ఆ కుండలిని శక్తిని పైకి పంపించాలి. కాబట్టి ఈ మూలాధార చక్రానికి చాలా ప్రాధాన్యత ఉంది. ఆ మూలాధార చక్ర ప్రతీకగానే ఈ పసుపు విఘ్నేశ్వరుణ్ణి మనం చేసుకుంటాము. ఈ పసుపు విఘ్నేశ్వరుడు బాహ్యంగా మనం చేసేది, లోపల అంతర్లీనంగా యోగశాస్త్రానికి గుర్తు. కాబట్టి మనమందరము ఆ పసుపు వర్ణాన్ని, ఆ పసుపుతో కూడుకొనున్న విఘ్నేశ్వరుడికి పూజ చేసి, ఆ పసుపు మూలాధార చక్రంలో ఉన్న గణపతిని పూజ చేసుకొని ఆయన్ని పొంది తరించాలి. ఏమిటయ్యా ఈ ఈ గణపతిని అంటే? గణపతి అథర్వ శీర్షోపనిషత్తుని ఒక ఉపనిషత్తు ఉంది. ఆ ఉపనిషత్తులో ఆ గణపతి గురించి చాలా ప్రత్యేకంగా చెప్పడం జరుగుతుంది. ఏమిటయ్యా ఆ గణపతి యొక్క మహత్యము? ఓం తత్వమసి అనే పదంతో గణపతిని పోలుస్తారు. నాయన, నువ్వే ఈ సమస్తమైన సృష్టి పుట్టుకకి, దీన్ని కాపాడడానికి, ఇది లయమవడానికి కారణము అనే విషయం కూడా ఆ గణపతి అథర్వ శీర్షోపనిషత్తులో మనకి చెప్పడం జరుగుతుంది. ఓం మూలాధారానికి ఆధారమైన గణపతి, ఈ అథర్వ శీర్ష ఉపనిషత్తులో గణపతి గురించి చెప్పడం అయింది. ఈ అథర్వ శీర్ష ఉపనిషత్తు కాకుండా మనందరికీ బాగా ప్రఖ్యాతమైన ఒక చిన్న శ్లోకం ఉంది. అదేమిటయ్యా అంటే, అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదం తమ్ భక్తానాం ఏకదంతం ఉపాస్మహే, ఏకదం తమ్ ఉపాస్మహే అని చక్కగా ప్రతి ఒక్కళ్ళ చిన్న పిల్లల దగ్గర నుంచి కూడా ప్రప్రథమంగా ఈ శ్లోకం మనం నేర్పిస్తాము. ఈ అగజానన పద్మార్కం అదేమిటయ్యా? గజానన మహర్షి గురించి, గజానుడి గురించి చెబుతూ అగజానన అనే పదం ఎందుకు వాడారు? అగజానన అంటే గజాననుడు కానివాడు కదా అని అర్థము అని అనుకోవచ్చు. కానీ ఇక్కడ పెద్ద ప్రత్యేకమైన విశేషం ఏమిటంటే, అగజ, అగ అంటే కొండ, అగజ అంటే కొండ యొక్క పుత్రిక పార్వతీదేవి. అగజ ఆనన పద్మార్కము, ఎవరిని చూస్తే ఆ యొక్క పార్వతీదేవి మొహము పద్మములాగా వికసిస్తుందో, అగజానన పద్మార్కం గజానన అహర్నిశం అనేకదం తమ్ భక్తానాం ఏకదంతం ఉపాస్మహే. నీకు అనేకమైన భక్తులు కూడా ఎందుకు పూజ చేస్తారయ్యా అంటే, ఆ యొక్క పార్వతీదేవి ముఖ పద్మాన్నే, ముఖాన్నే పద్మంలాగా వికసింపజేయగలిగిన శక్తి గలవాడవి అని. అలాంటి శక్తి కలిగి ఆ పార్వతీదేవి, అనాహతంలో శివుడితో పాటు ఉన్న పార్వతీదేవి, ఈ సహస్రారంలో శక్తి స్వరూపంగా ఉన్న పార్వతీదేవి యొక్క ఆ సహస్రదళ పద్మాన్ని కూడా శోభింపజేయగలిగే శక్తి కలిగిన వాడు అని చెప్పడానికి ఈ శ్లోకం చెప్పడం జరుగుతుంది. ఈ మూలాధార క్షేత్రంలో ఉన్న విఘ్నేశ్వరుడికి పూజ చేసి, ఈ మూలాధారంలో ఉన్న కుండలిని ఆ యొక్క పార్వతీదేవి పద్మ అర్కం అక్కడ ఆవిడ అట్లా వికసించేట్టు, సహస్రదళ పద్మంలో వికసించేట్లుగా చేయడానికే ఈ యొక్క గణపతి పూజ ప్రధానము. హరి ఓం తత్సత్.
ఎక్కడ పుట్టితివో సాయి, ఎక్కడ పెరిగితివో, ఎక్కడ పుట్టితివో సాయి, ఎక్కడ పెరిగితివో, షిరిడి చేరి ఆశ్రిత జనులను తరింపగజేసితివో, జననములేని జగన్నాథుని జన్మ రహస్యమును తెలియగాలేము మేము, తెలుసుకోలేము తెలియగాలేము మేము, తెలుసుకోలేము. ఎక్కడ పుట్టితివో సాయి, ఎక్కడ పెరిగితివో. మసీదులో నా మహాయోగులతో మనుగడ సాగించితివి, మసీదులో నా మహాయోగులతో మనుగడ సాగించితివి, శిరోజములను పెంచి అంగీధరించి నిలిచితివి, చిలుమును పట్టి నిప్పును పెట్టి చిద్వినాశము చేసితివి, అల్లా మాలిక్ అంచు నిత్యము ఆనందించితివి. ఎక్కడ పుట్టితివో సాయి, ఎక్కడ పెరిగితివో. షిరిడీ పట్టణం ఎంతటి పరమ పుణ్యము చేసుకున్నదో, షిరిడీ పట్టణం ఎంతటి పరమ పుణ్యము చేసుకున్నదో, సాయినాథాని కది సామ్రాజ్యమైనది, భగత్ మలాస్పతి ఎంతటి భాగ్యము చేసుకొనెనో, సాయి అని తొలిసారిగా పిలిచి సార్థక్యమును పొందెను. ఎక్కడ పుట్టితివో సాయి, ఎక్కడ పెరిగితివో, ఎక్కడ పుట్టితివో సాయి, ఎక్కడ పెరిగితివో, షిరిడి చేరి ఆశ్రిత జనులను తరింపగజేసితివో, జననములేని జగన్నాథుని జన్మ రహస్యమును తెలియగాలేము మేము, తెలుసుకోలేము.